చదువు చెప్పే సార్లు అంటే ఎట్లుండాలి నుల్లా? ఆ సార్ని చూసి పిల్లగాళ్ళు చాలా నేర్చుకోవాలి కదా. చదువు చెప్పే గురువు దేవునితో సమానం అంటారు. గట్లాంటి సార్లు మంచి చెప్తే పిల్లగాళ్ళు మంచి నేర్చుకుంటారు, చెడు చెప్తే పిల్లగాళ్ళు చెడు కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే పిల్లగాళ్ళ భవిష్యత్తు బడి పంతుల మీదనే ఆధారపడి ఉంటుంది కదా నుల్లా. కాకపోతే ఈ పంతులు అయితే చేసిన పనికి ఊర్లో జనాలందరూ చెట్టు గట్టేసి భరత పూజ చేసిండట. మరి ఇంకెందుకు ఆలస్యం? చూసొద్దాం పాలి. నేడే చూడండి బాబు, నేడే చూడండి. మా అభిమాన సార్ బల్లెకు రాకుండా ప్రేమయానం నడిపినందుకు దొరకబట్టి చెట్టు గట్టేసి ఊరోళ్ళంతా ఒళ్ళంతా గుల్ల చేసిన ముచ్చట తప్పక చూడండి. ఇదేంటి, సినిమా వాళ్ళు అడ్వర్టైజింగ్ చేసినట్టు చేయబట్టిడని అనుకుంటుర్రా? ఇది అడ్వర్టైజింగ్ కాదుల్లా, ఒక దగ్గర జరిగిన సంఘటన. గా సంఘటన ఏంటంటే, బల్లెకు పోయి పూలగాళ్ళకు మంచి పాఠాలు చెప్పవలసిన సార్లకి ఇట్లా చేస్తే ఎట్లుంటదోల్లా? వీళ్ళని చూసి పూలగాళ్ళు ఏం నేర్చుకోవాలి? గురువులను చూసే కదా పూలగాళ్ళు కూడా మంచిగా తయారయ్యేది. కాకపోతే ఈ సార్ అయితే ఎట్లా చేసిండే, భద్రాది కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట మండలంలో నెమ్మలిపేట అనే ఊర్లో రామదాస్ అనే సార్ బడికి రాకుండా ఒక మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకుని ఉండగా ఆ మహిళ పెన్మిటి ఆ ఊరు జనాన్ని అందరిని తీసుకుని వచ్చి వాళ్ళిద్దరిని దొరకబట్టిర్రు. ఇక వాళ్ళందరు కలిసి ఆ సార్ను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసిర్రు. ఈ ముచ్చట ఆడేట బాకి ఇప్పుడు మనం ముంగటికి వచ్చిందోళ్ళ. అయినా బుద్ధి చెప్పేటి బడి పంతులు గిట్లా చేసుడు పద్ధతి కాదు కదా. పూలగాళ్ళకి ఏం చెప్తారు సార్లు మీరు గిట్లా చేస్తే? పేసి బసారేనా?